ఆరోగ్య తెలంగాణ సాధించడం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామేనపేటలో అరితహారం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామేనపేట మున్సిపాలిటీ పరిధిలో ఆరవ విడత అరితహారం కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. జూనియర్ కళాశాల మైదానంలో మొక్కలు నాటి అరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ సాధించడం కోసం మొక్కలు నాటడం కాదు వాటిని రక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని ఆమె తెలిపారు. మన పిల్లలను ఎలాగైతే పెంచుకుంటున్నామో చెట్లను కూడా అలాగే పెంచుకోవాలని, రాబోయే రోజుల్లో మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే చెట్లను రక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి, సిఐ నాగార్జున గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. నిన్న నర్సాపూర్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరవ విడత హరితహారాన్ని ప్రారంభించడం జరిగింది. మరి చెట్లు పెంచాలే, రాబోయే తరానికి ఆకుపచ్చ తెలంగాణను అందించాలే, అర్థ తెలంగాణను అందించాలే, ఆరోగ్యవంతమైన తెలంగాణలో మరి ప్రజలు జీవించాలనే ఉద్దేశం కొద్దీ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి మరి హరితహార కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆరోసారి కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. నిన్న మరి ఫారెస్ట్ను కూడా రీజనరేషన్ అంటే మళ్ళీ పునరుద్ధరణ చేయడము, 22% ఉన్న తెలంగాణలో 33% వరకు అడవులను తీసుకెళ్లాలి, పచ్చదనాన్ని పెంచాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో ప్రకారమే ఈరోజు మరి 5 మండలాల్లో కూడా ఈ చెట్లు పెట్టే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. పెట్టడం ఎంత ముఖ్యమో దాన్ని సంరక్షించడం కూడా చాలా ముఖ్యం. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మన పిల్లల్ని ఏ విధంగా పెంచుకుంటామో మన చెట్లను కూడా అదే విధంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రేపు మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చెట్లు చాలా దోహదపడతాయి. పుట్టినప్పటి నుండి సత్యంత వరకు మనతో సహవాసం చేసేది ఈ చెట్లు. కాబట్టి ఆ చెట్లను పెంచాలే, ఆరోగ్యవంతమైన తెలంగాణను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఈ కోవిడ్ లాంటి వైరస్లు వస్తున్నాయంటే మరి వాతావరణ కాలుష్యం కూడా మరి దానికి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి వాతావరణ కాలుష్యంలో కూడా చాలా అనేక రకమైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. వాతావరణం కాలుష్యం లేకుండా ఉండాలంటే ఈ ఆక్సిజన్ అందించే చెట్లను మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి గ్రామానికి కూడా ఒక నర్సరీ ఏర్పాటు చేసుకున్నాం. గతంలో నర్సరీ ఉండాలంటే ఏ ఒక జిల్లాకు 5 జిల్లాకు 10 నర్సరీలు ఉండేటి. మరి ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా వైకుంఠధామం, డంప్ యార్డు, నర్సరీ, మంచినీటి పథకాలు, ఈ విధంగా చెత్తను తడి చెత్త పొడి చెత్త లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ను కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ప్రతి గ్రామంలో మంచినీటి సౌకర్యం కల్పించడం, చెట్లకు నీళ్ళు పోయడం, డంపయాల్లో చెత్త వేయడం, వెహికల్స్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలను కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే పల్లెలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దీ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెలన్నీ బాగు చేసుకున్నాం, చెట్లను కూడా పెంచుకోబోతా ఉన్నాం. రాబోయే కాలంలో తప్పకుండా ఈ జిల్లాకు మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళనిచ్చి మరి రైతులను కూడా కాపాడుకోబోతా ఉన్నాం. ఓవైపు ఆరోగ్యవంతమైన తెలంగాణ, మరోవైపు సుభిక్షమైన తెలంగాణను సాధించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక విధాలు కృషి చేస్తూ ఉన్నారు. నియంత్రిత విధానంలో రైతు సాగు చేసుకోవాలని రైతు వేదికలను కూడా కట్టుకోబోతా ఉన్నాం. రైతు యూనిటీగా ఉండి, రైతు సంఘటితమై, రైతు తన యొక్క పంటను పండించి దానికి రేటు నిర్ణయిస్తే ఏ దళారీ వ్యవస్థ అంతా కూడా తుడిచిపెట్టుకొని పోతుంది, రైతుకు మేలు జరుగుతుంది, రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది, నియంత్రిత విధానంతో అనేది సాధ్యమవుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నియంత్రిత సాగు విధానాన్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి రైతులందరూ కూడా ఈసారి అదే విధానాన్ని కొనసాగిస్తూ ముందుకొస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో రైతులందరినీ కూడా సంఘటితం చేసి రైతు వేదికలు ఏర్పాటు చేసి దాని ద్వారా గిట్టుబాటు ధర నిర్ణయించి దళారీ వ్యవస్థను తుడిచిపెట్టుకునే విధంగా చేసి ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ఉన్న పంటను డిమాండ్ ఉన్నంత వరకు
ఇప్పటికే పండించి ఆ రేటును కూడా కల్పించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తా ఉన్నారు. వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరితహారం. ఆరో విడత హరితహారం భాగంలో ఈరోజు రెండవ రోజు. ఈరోజు కాలేజ్ గ్రౌండ్లో మొక్కలు నాటడం జరుగుతుంది. ఈరోజు మా కౌన్సిలర్సు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, మా మిత్రులు అందరం వచ్చి ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. కేసీఆర్ గారి విజన్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే గ్రీన్ తెలంగాణ చేయాలన్న నిశ్చయంతో ఉన్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి గారి ఆదేశాల అనుకూలంగా మేము రామాయంపేట నందు 26,000 మొక్కలు ఈ సీజన్లో నాటాలనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు ఒక 10,000 మొక్కలు తెప్పించాం. ఆ 10,000 మొక్కలు ఒక 2-3 డేస్లో అవన్నీ కూడా నాటడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి మా కమిషనర్ గారు మొక్కలు తెప్పిస్తా అంటున్నారు. ఆ మొక్కలు కూడా నాటడమే కాదు, దాన్ని పెంచడం కూడా మాదే బాధ్యతగా తీసుకొని పెంచుతామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.